చిత్తూరు జిల్లా పేరూరు చెరువు తెగిపోయింది. దీంతో గ్రామాల్లోకి ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది. వకులామాత ఆలయం ముందు నీరంతా నిలిచిపోయింది. పాత కాల్వ గ్రామం మునిగిపోయింది. పేరూరు చెరువు తెగిపోవడం వల్ల సుమారు 10కి పైగా గ్రామాల్లోని పంట వరద నీటిలో కొట్టుకుపోతోంది. చిత్తూరు జిల్లా పేరూరు చెరువు తెగిపోయింది. దీంతో గ్రామాల్లోకి ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది. వకులామాత ఆలయం ముందు నీరంతా నిలిచిపోయింది. పాత కాల్వ గ్రామం మునిగిపోయింది. పేరూరు చెరువు తెగిపోవడం వల్ల సుమారు 10కి పైగా గ్రామాల్లోని పంట వరద నీటిలో కొట్టుకుపోతోంది. చిత్తూరు జిల్లా పేరూరు చెరువు తెగిపోయింది. దీంతో గ్రామాల్లోకి ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది. వకులామాత ఆలయం ముందు నీరంతా నిలిచిపోయింది. పాత కాల్వ గ్రామం మునిగిపోయింది. పేరూరు చెరువు తెగిపోవడం వల్ల సుమారు 10కి పైగా గ్రామాల్లోని పంట వరద నీటిలో కొట్టుకుపోతోంది.